అందరికీ నమస్కారం. టెంపుల్స్ గైడ్కి స్వాగతం. గురుచరిత్ర 2వ అధ్యాయంలోని కథా విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2వ అధ్యాయం పేరు గురుభక్తి ప్రభావము. నామధారకుడు మూర్చిల్లి పడిపోయాడు అని మొదటి అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా. అతనికి మెలకువ వచ్చి లేచి చూసేసరికి ఎదురుగా కలలో చూసినటువంటి సాధు పుంగవుడున్నాడు కదా. జటాజూటం ధరించి భస్మాన్ని ధరించి ఉన్నటువంటి సాధువుని మొదటి అధ్యాయంలో అతను కలలో చూశాడు అని చెప్పుకున్నాం కదా. ఆ కలలో చూసినటువంటి యతీశ్వరుడు ఇప్పుడు మెలకువతో వచ్చి చూడగానే ఎదురుగా కనిపించాడనమాట. కనిపించగానే నామధారకుడు ఏం చేశాడు, ఆ యతీశ్వరుడి పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి మీ దర్శనంతో నా మనస్సుకి కొద్దిగా ఊరట అనిపిస్తోంది, నా మనసు కొంచెం కుదుటపడింది, అసలు మీరెవరు, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరేం చేస్తుంటారు, ఇలాంటి వివరాలన్నీ కూడా నామధారకుడు ఆ యతీశ్వరుని చూసి ప్రశ్నించాడనమాట నమస్కారం చేసి. అప్పుడు ఆయన అంటాడు, నాయనా నా పేరు సిద్ధుడు, నన్ను సిద్ధుడు అంటారు, నేను తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను, నేను నృసింహ సరస్వతి స్వామివారి భక్తుణ్ణి, మనకి భీమ అమరజ నదీ సంగమ తీరంలో గాణుగాపురం అనేటువంటి గంధర్వపురం అనే క్షేత్రం ఒకటి ఉంది, మా స్వామివారు అక్కడ ఉంటారు, నేను ఆ స్వామివారు ఉండే ప్రదేశానికి అక్కడికి వెళుతున్నాను, నేను ఆయన భక్తుణ్ణి అని చెబుతాడు. చెప్తే, అవునా స్వామి, నేను కూడా అక్కడికే బయలుదేరాను, నేను ఆయన భక్తుణ్ణి, గురుభక్తుణ్ణి, అలాగే మా పూర్వీకులు విపరీతమైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారి భక్తులు, దత్తాత్రేయ సేవ చేసుకున్నటువంటి వాళ్ళు, కాబట్టి నేను కూడా అక్కడికే వెళుతున్నాను, మేమందరం కూడా ఇంత భక్తితో ఉన్నా, నేను ఇంత దైన్యమైన స్థితిలో ఉన్నాను ఎందుకని, నేను ఆయన భక్తుణ్ణే కదా, ఎందుకని నాకు ఈ దురావస్థ ఎందుకు స్వామి, మీరు చెప్పగలుగుతారా, దయచేసి వివరించండి అని సిద్ధుణ్ణి అడుగుతాడు మన నామధారకుడు. అడిగితే, గురుభక్తి ఉన్నవాళ్ళని దేవతలు కూడా కష్టాలు పెట్టరు నాయన, నీకు గురువు యొక్క పాదాల యందు నిశ్చలమైన భక్తి ఉండాలి, నాకు భక్తి ఉంది అంటే సరిపోదు, అది నిజమైన భక్తి, నువ్వు నిజంగా మనస వాచ స్వామివారిని నమ్మాలి, గురుభక్తి ఉండాలి నీకు, గురుభక్తుల జోలికి కీడు చేయటానికి దేవతలు కూడా భయపడతారు, వాళ్ళ జోలికే రారు, అలాగే గురువు యొక్క కోపానికి గురైతే మాత్రం దేవతలు కూడా వాళ్ళని రక్షించలేరు, గురుభక్తి అనేది అంతటి విశిష్టమైనది, నీకు నిజంగా అంతటి భక్తి ఉంటే దైన్యము అనే మాటకి అర్థమే లేదు, నీ జీవితంలో దైన్యమే ఉండదు, నిజమైన గురుభక్తులు ఎప్పటికీ కూడా దైన్య స్థితిలో ఉండరు, వాళ్ళు ఎప్పుడూ ఉత్తమ స్థితిలోనే ఉంటారు అని చెప్పి సిద్ధుడు చెప్పాడట నామధారకుడితో. స్వామి అయితే మరి ఎన్ని, అసలు గురుభక్తి ఉన్న వాళ్ళకి కష్టాలే కలగవంటున్నారు, అలాగే గురుభక్తి ఉన్న వాళ్ళకి దేవతలు కూడా కీడు చేయలేరంటున్నారు, అలాగే గురువు కోపగించుకొని శపిస్తే దేవతలు కూడా దానికి విరుగుడు చేయలేరంటున్నారు, ఇదంతా ఏంటి, ఒకసారి నాకు వివరంగా అర్థమయ్యేలాగా చెబుతారా స్వామి అని నామధారకుడు అడుగుతాడు. అడిగితే సిద్ధముని, సిద్ధుడు అని చెప్పుకున్నాం కదా, సిద్ధుడు నామధారకుడికి మొత్తం కథ విశదీకరిస్తాడన్నమాట. సిద్ధముని, నామధారక నువ్వు చాలా మంచి ప్రశ్న వేశావు నాయన, సృష్టి ఆది అప్పుడు ఏమైందంటే, మొదట్లో సృష్టి జరిగే మొదట్లో విష్ణుమూర్తి నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు, అతని 4 ముఖాల నుంచి కూడా 4 వేదాలు ఉద్భవించాయి, ద్వాపరయుగంలో విష్ణువు వేదవ్యాసుడై జన్మించి ఆ వేదాలలోని ధర్మాలని 18 పురాణాలుగా రచించాడు, అందు బ్రహ్మవైవర్త పురాణము అనే పురాణంలో చెప్పబడిన విషయాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను, శ్రద్ధగా విను. ఆ పురాణంలో బ్రహ్మదేవుడు కలిని గురించి, గురువు యొక్క మహత్యాన్ని గురించి చెప్పాడు, అదే చెప్తున్నాను ఇప్పుడు, శ్రద్ధగా విను నామధారక అని సిద్ధముని చెప్తున్నాడన్నమాట. బ్రహ్మదేవుడు నారాయణుని ఆజ్ఞని అనుసరించి వేదాల్లో చెప్పబడిన విధంగా జగత్తుని సృజించి కాలమును, కృతయుగమును, త్రేతాయుగమును, ద్వాపరయుగము, కలియుగము అని 4 యుగాలుగా విభజించాడు. మొదట కృతయుగం, తర్వాత త్రేతాయుగం, ఆ తరువాత ద్వాపరయుగం, తర్వాత మనముండే కలియుగం, ఇదే ఇలా 4 యుగాలుగా విభజించాడు. కృతయుగ దేవతని ముందు పిలిచి భూలోకానికి వెళ్ళి నీవు నీ ధర్మాన్ని ప్రకాశింపచేయమని చెప్పాడనమాట. జ్ఞాన వైరాగ్యాలు కలిగి
అసత్యము అనే మాట ఎంతమాత్రము తెలియనటువంటి యజ్ఞోపవీతము రుద్రాక్షలు ధరించి ఉన్న కృతయుగ దేవత బ్రహ్మదేవుడికి నమస్కరించి, స్వామి, మీరు నన్ను భూలోకానికి వెళ్ళమంటున్నారు. భూలోకాన ప్రజలు సామాన్యముగా అసత్యం పలుకుతూ ఉంటారు, మూఢులుగా ఉంటారు, నిందాపవాదాలు చేసేవాళ్లగా ఉంటారు. అటువంటి ప్రదేశానికి నేను ఎలా వెళతాను స్వామి అని అడుగుతుంది కృతయుగ దేవత. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు కృతయుగ దేవతతో, త్రేతాయుగం వచ్చే వరకు నీవు భూలోకంలోనే ఉండు, నీకు ఎటువంటి కష్టము కలగదు అని చెప్పి పంపించేస్తాడు. కృతయుగం పూర్తయిపోతుంది. త్రేతాయుగ దేవతని పిలిచి భూలోకానికి వెళ్ళు అని ఆజ్ఞాపిస్తాడు. యజ్ఞ సామగ్రుల హస్తముల యందు ధరించి, అంటే యజ్ఞము చేసేటటువంటి సామాన్లు ఉంటాయి కదా, ఆ సామాన్లన్నీ చేతిలో ధరించి బ్రహ్మ ఆజ్ఞను శిరసావహించి భూలోకానికి వస్తుంది త్రేతాయుగ దేవత. ఆ కాలంలో ప్రజలు యజ్ఞాల్ని ఆచరిస్తూ ధర్మ నిరతులై ఉన్నారు కాబట్టి త్రేతాయుగ కాలం పూర్తి అయ్యే టైం దాకా ఉండి తర్వాత ద్వాపరయుగ దేవతని పిలుస్తాడు. మిశ్ర రూపమైన ద్వాపరయుగ దేవతను బ్రహ్మ ఆహ్వానించి భూలోకానికి పంపిస్తాడు. ఆ దేవత కొంచెం ఉగ్రంగా, కొంచెం శాంతిగా, కొంచెం దయ, పుణ్యపాపాల మిశ్రమంతో ఉండటం వలన ఆ కాలంలో ప్రజలు కూడా మిశ్రమ స్వభావం గలవారుగానే ఉన్నారు. ద్వాపరయుగం పూర్తి కాగానే బ్రహ్మ కలియుగ దేవతని ఆహ్వానించాడు. అప్పుడు ఆ కలిదేవత విచారముతో బాగా నీచమైనటువంటి పిశాచము వంటి కళావిహీనమైన ముఖముతో అశుభంగా అడుగడుగు తొట్రుపాటు పడుతూ కలహ ద్వేషాలని వెంట పెట్టుకొని కుడి చేత్తో నాలికని, ఎడమ చేత్తో గుహ్యేంద్రియాలని పట్టుకొని నవ్వుతూ ఏడుస్తూ కోతిలాగా అనాకారమైన రూపంతో బ్రహ్మని సమీపించి, మీ ఆజ్ఞ ఏమిటి అని అడిగింది. అప్పుడు బ్రహ్మ ఆ కలి రూపాన్ని చూసి పకపక నవ్వి, నువ్వు ఒక చేత్తోనేమో నాలుగు పట్టుకున్నావు, వేరొక చేత్తోనేమో లింగాన్ని ధరించావు, అలా రావడానికి కారణమేమిటి అని అడిగాడు బ్రహ్మదేవుడు. ఆ మాట విని కలి ఇలా అన్నదట, నేను ఎంతటి వారినైనా సరే లింగము చేత, జిహ్వ అంటే నాలుక చేత జయిస్తాను, ఇది నా ప్రతిజ్ఞ, అందుకనే నేను వాటిని మాత్రమే పట్టుకున్నాను అని చెప్పిందట కలియుగ దేవత. నాకు ఎవరన్నా కూడా భయం లేదు అని అన్నది. అప్పుడు బ్రహ్మ కలితో, మంచిది, నీవు భూలోకానికి వెళ్ళి కొంతకాలం నీ ప్రభావం చూపించు అని ఆజ్ఞాపించాడు. దానికి కలి ఇలా అంది, స్వామి, నన్నెందుకు భూలోకానికి పంపిస్తున్నారు? నేను ధర్మాన్ని నశింపచేస్తాను, సిగ్గు అనేది నాకు అస్సలు లేదు, నిద్ర కలహ శోకములు నా అనుచరులు, పరద్రవ్యాపహరులు పరస్త్రీరతులు నా సోదరులు, దంభమాత్సర్యాలు నా ప్రాణస్నేహితులు, కొంగల వలె పైకి మాత్రమే యతీశ్వరుల వేషాన్ని ధరించిన డాంభికులంటే నాకు పంచప్రాణాలు, భూతద్రోహులు నాకు ఆత్మీయులు, పుణ్యాలు ఆచరించే వాళ్ళు నాకు పరమశత్రువులు, కాబట్టి పవిత్రమైన భూలోకానికి ఇలా ఉండేటువంటి నన్ను ఎందుకు పంపిస్తారు స్వామి అని అడిగిందిట కలియుగ దేవత. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నట, ఇతర యుగాల్లో మానవులకి ఆయుష్యం బాగా ఉండటం వల్ల వాళ్ళు దీర్ఘకాలాలు తపమాచరించి సిద్ధి పొందారు. కలియుగంలో మానవులు అల్పాయుష్మంతులు, స్వల్పకాలమే ఉంటారు కాబట్టి భగవద్భజన మాత్రమే కృతార్థులవుతారు. కాబట్టి నీ నా ఆజ్ఞ ప్రకారం భూలోకానికి వెళ్ళు, కానీ బ్రహ్మజ్ఞానులు, పుణ్యాత్ములు, భక్తులు మొదలైన వారు మాత్రము వారి పనులకి ఎటువంటి విఘ్నాలని కూడా నువ్వు కలగజేయవద్దు అని చెప్పాడు. ఆ మాట విని కలి ఇట్లంది, స్వామి, మీరు చెప్పిన వాళ్ళు నాకు పరమశత్రువులు, వాళ్ళున్న చోటికి నేను ఎలా వెళతాను? వారి పేరు వింటేనే నాకు భయం వేస్తుంది. భూమండలమున భారతదేశము మొత్తము కూడా పుణ్యాత్ములచే నిండి ఉన్నది, నేను అక్కడికి వెళితే వాళ్ళు నన్ను చంపేస్తారు కదా, నా గతేంటి అని అడిగింది. అప్పుడు బ్రహ్మ నవ్వుతూ, భయపడద్దు, కాలం నీకు తోడవుతుంది, నువ్వు భూలోకంలో అడుగుపెట్టిన వెంటనే పుణ్యాత్ములకి కూడా పాపపు బుద్ధులు కలుగుతాయి, ధర్మ వాసన అనేది నశిస్తుంది, కాబట్టి వెళ్ళు. ఆ మాట విని కలి అందట, భూలోకంలో తీర్థక్షేత్రముల యందు శివభక్తులు, ధ్యాననిష్ఠులు, ధార్మికులు నివసిస్తారు, వాళ్ళు నాకు పరమశత్రువులు, అట్టి వారిని చూస్తేనే నాకు శరీరం కంపించిపోతుంది, కాబట్టి వారి మీద నా దృష్టి నిలిపి జపాదులు చేయు వారిని చూస్తేనే నా ప్రాణం ఎగిసిపోతుంది, దారాపుత్రాదుల యందు ఆసక్తి గలవారై మోహజాలంలో చిక్కి ఉన్న వాళ్ళు నాకు చాలా ఇష్టులు,
వేదాలని ద్వేషించేవారు, హరిహరులకి భేదం చూపించేవారు నాకు చాలా ఆప్తులు. జితేంద్రియాలు, రాగద్వేషాలు ఉన్నటువంటి వాళ్ళు నాకు పరమశత్రువులు. అంటే ప్రదేశానికి నేను ఎలా వెళ్ళగలను అని అందిట. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ కోరిక నెరవేరుతుంది, జనసామాన్యము మొత్తం నీకే వశం అయిపోతారు, కాబట్టి కొందరు పుణ్యాత్ములు అంటే హరిహరులకి భేదం చూపించకుండా భజన చేసేవాళ్ళు, నిజమైన గురుభక్తులు, తల్లిదండ్రులను సేవించేవారు కొంతమంది ఉంటారు. నా ఆజ్ఞని శిరసావహించి నువ్వు అటువంటి వాళ్ళ జోలికి మాత్రం నువ్వు వెళ్ళవాకు. ముఖ్యంగా గురుభక్తులకు, గురువు యొక్క సేవ చేసుకునే వాళ్ళని నువ్వు అసలు పీడించకు అని చెప్పి కలి బ్రహ్మని గురించి, స్వామి గురువు అంటే ఎవరు, గురుసేవలో ఉన్న మహిమ ఏంటి, నాకు విశదంగా చెప్పండి అని అడిగిందట. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడట,